కాసేపట్లో తెలంగాణ నూతన సీఎం గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎల్బీ స్టేడియంలో గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మధ్యాహ్నం 1:04 రేవంత్ సీఎంగా బాధ్యతలు తీసుకుంటారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపైనే రేవంత్ తొలి సంతకం చేసే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం చేశాక రేవంత్ రెడ్డి డైరెక్ట్గా సెక్రటేరియట్కి వెళ్లున్నారు. కొత్త సీఎం కోసం అధికారులు ప్రత్యేక క్యాన్వాయ్ ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయలుదేరారు. అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. పూజల అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు ఆయనే ఆహ్వానం పలికి అందరూ కలిసి తాజ్ కృష్ణాకు వెళ్ళి అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియంకి వస్తారు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 6 గ్యారంటీలపై తొలి సంతకం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా సామాన్యులకి ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ముందుగానే అలర్ట్స్ ఇస్తున్నారు. మరోవైపు కార్యకర్తలు అయితే భారీగా చేరుకుంటున్నారు. ఒకవేళ ఆ స్టేడియం నిండిపోతే కనుక ఎలా అనేది బయట ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు. సో మొత్తంగా ఎల్బీ స్టేడియం చుట్టూ పూర్తిగా ఆ భద్రత వలయానికి చేరుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం హరిశంకర్ జరుగుతున్నారు గాంధీ భవన్ నుంచి మా కరెస్పాండెంట్. గుడ్ మార్నింగ్ హరిశంకర్. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతల హడావుడి ఎలా కనిపిస్తోంది? ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా అయినట్టేని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ నేతలు? పార్టీ అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతంతా కూడా ఒక్కొక్కరుగా గాంధీ భవన్ వచ్చేటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో చూస్తున్నాం విజువల్స్, పెద్ద ఎత్తులో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరుగా చేరుకున్న సిచ్యువేషన్ ఉంది. మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలంతా కూడా తరలివస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎల్బీ నగర్ వద్ద ఎల్బీ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా వస్తున్న సిచ్యువేషన్ ఉంది. విజువల్స్ లో చూడొచ్చు మనం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో గాంధీ భవన్ ఎన్ని పొందిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు నిన్నటి వరకు కూడా గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున కూడా కంబరాలు అంబరాన్ని పరిస్థితి ఉంది. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మలు ఆడుతూ గాంధీ భవన్ వద్ద శుభాకాంక్షలు తినే పరిస్థితి ఉంది. మనం దాదాపు ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున కూడా మనతో మాట్లాడడానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు. చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారం చేపట్టబోతుంది, రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతుంది, ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగానే ఉంటుంది. 5 సంవత్సరాలు బాగానే చేస్తారు, కేసీఆర్ మీద మంచిగానే చేస్తారు. మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు సార్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎంతో సంతోషకరమైన విషయం, ఒక 10 సంవత్సరాల యొక్క ఏదైతే క్రూరత్వంగా పరిపాలించిందో భూస్వామ్య వ్యవస్థని కానీ అలాగే ఎన్నో అవినీతిగా అప్పులు పాలు చేసిన రాష్ట్రపతి విముక్తి కల్పించి తెలంగాణ ప్రజలకు ఈ రోజున పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారు సీఎం అవటం ఈ తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజున మేము శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు పనిచేస్తారు, అలాగే తెలంగాణ అంత అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నాం అన్నమాట. అలాగే మాకు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందని మాకు బలంగా నమ్ముతున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలకు అలాగే టీపీసీసీకి రేవంత్ రెడ్డి గారు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు ఇతర రాష్ట్రాలకు కూడా తరలి వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి పెద్దమ్మ తల్లి టెంపుల్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పూజలు నిర్వహించడంతో అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఏర్పాటు చేరుకున్నారు. ఏదైతే ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ప్రియాంక గాంధీతో పాటు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి వాళ్ళంతా నేరుగా తాజ్ కృష్ణ హోటల్కి చేరుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా మధ్యాహ్నం 1:04 రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అయితే అంబరాన్ని పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూసినా గాంధీ భవన్ వద్ద కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆనందంలో వేడుకలు జరుపుకున్న పరిస్థితి ఉంది. గాంధీ భవన్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్లతో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కట్అవుట్లతో కూడా నిండిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఎల్బీ నగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియం వద్ద కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇటు హైదరాబాద్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలతో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలతో కట్అవుట్లతో నిండిపోయిన పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ అంటూ కూడా వాళ్ళంతా కట్అవుట్లు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మధ్యాహ్నం 1 గంటకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కొంతమంది మంత్రులను కూడా ప్రకటించే అవకాశాలు అయితే వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నేరుగా వాళ్ళంతా సెక్రటరేట్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్న నేపథ్యంలోనే గాంధీ భవన్ కు ఒక్కొక్కరుగా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.